ఓవర్లోడ్తో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇసుక లారీ ఓనర్ల సంఘం నాయకులు రాజు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఇసుక లారీ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దామరచెర్ల థర్మల్ ప్లాంట్ బస్వాపూర్ రిజర్వాయర్కు అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజు ఆరోపించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక లారీల యజమానులు అందరం గత నెల 15వ తారీఖు నుంచి పాసింగ్ లోడే దూలాలని రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాసింగ్లే దూలాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 33 జిల్లాలలో ఉన్న ఇసుక లారీల యజమానులందరం పాసింగ్ లోడే దోతున్నాం. అన్ని రూట్లలో కూడా పాసింగ్ లోడే దోతున్నాం, ఓవర్లోడ్ కంట్రోల్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ నది పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం, ఇంకా నిన్నమన్న స్టార్ట్ అయిన కొత్త వాగులు ఏమన్నాయి పేరు, అక్కడి నుంచి ప్రభుత్వ లక్ష్మీదేవి కాలువ ప్రభుత్వ